గత మార్చిలో లాస్ట్ మార్చ్ మంత్లోనే మనం అసెంబ్లీలో కరోనా గురించి చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరం కూడా ఈ కరోనా పాండమిక్ను ఎదుర్కోవడం కోసము ఎక్కడికక్కడ ప్రజలు లాక్డౌన్ కానీ అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా తమ ప్రాణాలను ఎదిరించి వచ్చినటువంటి కరోనా బాధితులకు ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో చాలామంది డాక్టర్లు వైద్య సిబ్బంది అదేవిధంగా జనసంచారాన్ని కంట్రోల్ చేయడం కోసం కూడా విధుల్లో పోలీస్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలామంది మరణించడం జరిగింది. అదేవిధంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మరి వందలాది మంది చనిపోయినట్టుగా కూడా మనందరికీ తెలుసు. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులు, కుటుంబాన్ని పోషించే వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు కూడా ఈ కరోనాతో మరణించినటువంటి క్రమం వారందరికీ కూడా సంతాపం తెలియజేస్తూ మరి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ, డాక్టర్స్ కానీ, ఇతర సిబ్బంది కానీ, జర్నలిస్టులు కానీ, ఈ రకరకాల వాళ్ళు చనిపోయారు విధుల్లో, వారందరికీ కూడా ఈ అసెంబ్లీ వేదికగా మరి ఎక్స్క్రేష ప్రకటించాలని కోరుతూ, చాలా మంది కరోనాను ఎదుర్కొనేటువంటి క్రమంలో లక్షలాది రూపాయలు కూడా పాపం ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైనటువంటి పరిస్థితి కాబట్టి వారందరికి కూడా మనోధైర్యాన్నిస్తూ మరి చనిపోయినటువంటి విధుల్లో ఉంటూ చనిపోయినటువంటి వివిధ శాఖల అధికారులు అందరికీ కూడా మరి సంతాపం ప్రవేశపెట్టాలి. చనిపోయిన ప్రజలకు, కరోనాతో చనిపోయినటువంటి ప్రజలకు సంతాపాన్ని ప్రవేశపెడుతూ వారందరి కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రభుత్వము మరి అసెంబ్లీలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, ఈ సందర్భంగా వారందరికీ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.